गजानन महर्निशं హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాప్స్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాము ఈ రోజు వీడియోలో ఈ ఇయర్ వినాయక స్వామి ఫెస్టివల్ ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వినాయక స్వామిని ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకున్నాము ఎలా నిమజ్జనం చేశాము అవన్నీ ఇంక్లూడ్ చేసి పెట్టేశానండి ఇంతకు ముందు వీడియోస్ లో మేము వినాయక స్వామి ఫెస్టివల్ కి బ్యాక్ గ్రౌండ్ కోసం కానీ అలానే వినాయక స్వామిని ఎలా ప్రిపేర్ చేశాము అవన్నీ కూడా షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ని ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఇన్‌స్టాగ్రామ్ మల్లేశ్వరి సుబ్బు అక్కడ ఫాలో అయితే ఈ వీడియోస్ ముందే నేను కొన్ని అప్డేట్స్ అయితే అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను అక్కడ మీరు చూసేయొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా మెసేజ్ కూడా చేయొచ్చు సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇయర్ వినాయక స్వామి ఫెస్టివల్ మాకు చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే వినాయక స్వామి బొమ్మని ఫస్ట్ టైం మేము ఇంట్లో పెట్టుకున్నామండి అదేంటి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోరా అనే డౌట్ రావచ్చు మీకు మేము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటామండి అయితే ఇంట్లో బొమ్మను పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం అండి మేము మాది చిన్న విలేజ్ అండి విలేజ్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది అందరూ కలిసి బొమ్మను తీసుకొచ్చి పెడతారు మనం అందరం కూడా అక్కడే పూజ చేసుకుంటాము విలేజ్లో ఎవరింట్లో వాళ్ళు బొమ్మను పెట్టుకోవటం చాలా తక్కువ సో అలానే ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత మేము బెంగళూరులో అలా ఉండేవాళ్ళమండి అక్కడ పెట్టుకోవడానికి ప్రతి ఇయర్ ఏదో ఒక ఆటంకం వచ్చేదండి అంటే ఇంట్లో కుదరకపోవటం అలానే ఇంకా చిన్న చిన్న సమస్యలు అలాగా మేము ఏ ఇయర్ పెట్టుకోలేదు యూఎస్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మాకు వినాయక స్వామి ఫెస్టివల్కి అసలు కుదరలేదండి ఈ ఇయర్ అన్నీ కుదిరాయి సో అందుకనే మేము ఫస్ట్ నుంచి కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా బొమ్మని ప్రిపేర్ చేసుకున్నాము నా చేతితో నేను ఫస్ట్ టైం అలా వినాయక స్వామి బొమ్మని ప్రిపేర్ చేయటం అదంతా కూడా ఆ పూజ గదంతా కూడా అలంకరించుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి సో అందుకనే మాకు ఈరోజు స్పెషల్ అండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా తమలపాకు చెట్టు అండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు మేము ఇక బయట నుంచి కూడా తెచ్చుకోవట్లేదు ఇవన్నీ ఆకులు మామూలుగా పత్రికలు అని మనం పక్కన తెచ్చుకోవాలి ఇక్కడ దొరకవండి దొరికినవే అన్నట్టు మా పెరటిలో ఉన్న అన్ని ఆకుల్ని తీసుకొచ్చుకున్నామండి తర్వాత ఈ పూలు ఇవన్నీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఇక్కడ మనకి చాలా తక్కువే పూలు అవన్నీ బంతి పూలు అవన్నీ ఎక్కువ అమౌంట్లో దొరకవండి దొరికినవి కొన్ని తీసుకొచ్చుకున్నాము వినాయక స్వామి ఫెస్టివల్ అంటేనే పిల్లల పండుగ పిల్లలు ఇంట్లో ఉంటే కంపల్సరీ వాళ్ళనైతే పూజలో ఇంక్లూడ్ చేయాలి అప్పుడే ఆ పూజ ఫుల్ఫిల్ అవుతుంది మేము ఏ పూజ చేసుకున్నా పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాము ఈరోజు స్పెషల్ ఏంటంటే పూజ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యేంత వరకు పిల్లలు అక్కడే ఉంటారు పూజ దగ్గరే అంటే ఫుడ్ అదంతా కూడా మధ్యలో ఏదో ఒకటి తింటూ కానీ పూజ దగ్గర అయితే ఉన్నారు ఫస్ట్ నేను ఇక్కడ పూలతో అంతా కూడా ఆ స్వామి దగ్గర అంతా కూడా డెకరేట్ చేస్తున్నాను డెకరేట్ చేసిన తర్వాత నేను దీపారాధన చేసి సాంబ్రాణి పెడదామనుకున్నాను కానీ పాప పూజ గదిలోకి రాగానే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సాంబ్రాణి పెట్టిచ్చేస్తుంది అందుకని ఇక ఫస్ట్ పూజ చేసి ఆ తర్వాత పూలను అంతా కూడా డెకరేట్ చేస్తున్నాను ఇవి డెకరేట్ చేసేంత వరకు కూడా పిల్లలు పక్కన ఉండాలంటే అవి మనల్ని చేయనీరు అందుకని సుబ్బు వాళ్ళని సరదాగా అలా బయటికి తీసుకెళ్లారు ఆ రోజు క్లైమేట్ కూడా బాగుండేసరికి నేను వాళ్ళు వచ్చేసరికి అక్కడంతా కూడా పూలతో డెకరేట్ చేసి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా పక్కన పెట్టుకొని ఇక పూజని స్టార్ట్ చేసేసాను ఇక పిల్లలు కూడా పూజ దగ్గరికి వచ్చేసారు गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं मुपास्महे ఈ ఈ వీడియో నేను ఎడిట్ చేయకుండా అంటే వాయిస్ కట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా ఏమీ చేయకుండా డైరెక్ట్ గా పెట్టేద్దామని అనుకున్నాను. ఏం జరిగిందంటే నేను వినాయక స్వామిని ప్రిపేర్ చేసిన దగ్గర నుండి నిమజ్జనం చేసేంత వరకు కూడా ఇంట్లో మేము వినాయక స్వామి పక్కన ఫోన్లో పాటలు పెట్టేశాము. అలా పాటలు ఉండటం వల్ల మేము మా వాయిస్ని కట్ చేయకుండా ఉంటే కాపీరైట్ క్లైమ్ వస్తుంది. సో అందుకని నేను అక్కడక్కడ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే డైరెక్ట్గా పెట్టేసేదాన్ని, అప్పుడు ఇంకా బాగుండేదేమో అని అనిపించింది వీడియో. ఇప్పుడు కూడా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పాను అనుకోవద్దు, మీకు మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మేము వినాయక చవితి రోజు బొమ్మను పెట్టి పూజ చేసి చివరిగా కంకణం కట్టుకొని పూజని కంప్లీట్ చేశాము. సో పూజ అయిపోయింది, వీడియో అయిపోయింది అనుకోవద్దు, వీడియో ఇంకా చాలా ఉందండి. నేను వినాయక స్వామిని నిమజ్జనం చేసేది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. వీడియో స్టార్టింగ్లో చూపించాను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నట్టు. అయితే అక్కడ నేను ఏ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నానో మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తున్నానండి. మామిడికాయ పులిహార ప్రిపేర్ చేశాను, బోండాలు, వడ. అలానే మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే నేను ఆల్రెడీ మన కిచెన్ ఛానల్లో పోస్ట్ చేశాను వినాయక స్వామికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదకాలు అవన్నీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి 5 types అని చెప్పేసి వాటిని కూడా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేశాను. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే వాటిని నేను కార్న్ఫ్లోర్తో ప్రిపేర్ చేశానండి. సమయానికి ఇంట్లో బియ్యం పిండి లేదు, సో అందుకని కార్న్ఫ్లోర్తో ప్రిపేర్ చేశాను. అయినా సరే టేస్ట్ చాలా బాగుంది, అలానే పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. ఇది వచ్చేసి సెకండ్ డే అండి. ఫస్ట్ రోజు పూజ చేసిన ఆకులు పూలు అవన్నీ తీసేసి అంటే ఫ్రెష్గా ఉన్నవేమో స్వామి దగ్గరే పెట్టేశాము, కొంచెం వాడిపోయినవి అన్నవి తీసామండి. అందరికీ డౌట్ ఉండొచ్చు స్వామి దగ్గరవి తీయొచ్చా అని చెప్పేసి, స్వామి కదలకుండా వాడిపోయినవి తీసేయొచ్చండి, ఏమీ కాదు. సో అందుకని నేను అక్కడ క్లీన్ చేసి ఇక పెరట్లో ఉన్న తులసి ఆకుతో మాల కట్టి ముందు స్వామికి తులసిమాల వేసామండి. మిగిలిన ఆకునేమో అక్కడంతా కూడా వేసి డెకరేట్ చేశాము. మేము సెకండ్ డే తులసి ఆకుతో డెకరేట్ చేయాలని అనుకుంటున్నాము, అలానే డెకరేట్ చేసామండి. డెకరేట్ చేసిన తర్వాత చాలా చాలా మంచిగా అనిపించింది. అలానే మేము స్వామి దగ్గర ఉన్న దీపాలను కూడా కొండెక్కకుండా చూసుకున్నామండి. ఈవెన్ మేము నిమజ్జనం చేసేంత వరకు కూడా అలానే ఉన్నాము. 3 nights స్వామిని పెట్టుకున్నామండి. మేము అలారం పెట్టుకొని ఆల్టర్నేటివ్గా నిద్రలేచి అలా చేసాము. అందరూ అలా ఏమీ చేయరు. యాక్చువల్గా మాకు ఎలా ఐడియా ఉందంటే మా ఊరిలో బొమ్మను పెట్టుకున్నప్పుడు కంకణాలు కట్టుకున్న వాళ్ళు ఎవరో ఒకరైనా మేలుకొని సో దీపం కొండెక్కకుండా చూసుకుంటుంటారు. మేము కూడా అలానే చూసుకున్నాము. మామూలుగా చాలామంది ఏంటంటే మనము ముందు రోజే స్వామిని కదిలిస్తే మార్నింగ్ ఒకసారి దీపారాధన చేసుకొని అలానే ఈవినింగ్ ఒకసారి దీపారాధన చేసుకుంటారు, అలా అయినా చేయొచ్చు. మేమైతే ఇక ఇలా అనుకున్నాము స్వామిని పెట్టుకున్నప్పుడే మనము ఇలా అలారం పెట్టుకునైనా సరే 3 nights ఇలా కొండెక్కకుండా చూసుకుందామని చెప్పేసి అలానే చేసామండి. మేమైతే ఇలా మార్నింగ్ ఈవినింగ్ స్వామిని అలంకరించి పలహారాలు ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చేవాళ్ళమండి. ఇలా చేసామండి మేము 3 days కూడా. ఇక నేను ఇవన్నీ చేయటం చూసి మా పిల్లలు వచ్చి అలానే చేసేవాళ్ళు, నేను ఎలా చేస్తే అలాగా. నేను సెకండ్ డే పూజ చేసేసరికి పిల్లలైతే నిద్ర లేవలేదండి, హారతి ఇచ్చే టైంకి నిద్ర లేచి వచ్చారు. నేను అక్కడ స్వామికి గుంజలు తీయటం నమస్కారం చేయటం చేస్తుంటే వాళ్ళు కూడా అలానే చేశారు. పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేసి స్నానాలు చేపించి రెడీ చేశానండి. తర్వాత వాళ్ళిద్దరే స్వామి దగ్గరికి వచ్చేసి ఇలా నమస్కారం పెట్టేసి గుంజీలు తీయటం అవన్నీ చేయటం వాళ్ళిద్దరే చేసేస్తున్నారండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు నేనైతే ఇదంతా కూడా ఒక రీల్గా పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా స్వామి ఉన్న 3 days కూడా పిల్లలు ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళటం ఇలా చేయటం చేశారండి. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. ఇలా సెకండ్ డే చాలా సరదాగా గడిచిపోయిందండి. నేను వీటి మీద రీల్స్ చాలా పోస్ట్ చేశాను, స్టోరీస్ కూడా పెట్టేశాను ఇన్స్టాగ్రామ్లో ఆ రోజైతే. ఇక థర్డ్ డే వచ్చేసి ఇలా 5 types ఆఫ్ ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. ఫస్ట్ వినాయక చవితి రోజు ప్రిపేర్ చేసిన ప్రసాదాలు చుట్టుపక్కల ఉన్న కొంతమందికి ఇచ్చానండి. ఇంకా కొంతమంది తెలుసండి నాకు, వాళ్ళకు కూడా ఇద్దామని ఇలా నిమజ్జనం చేసే రోజు చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశాను. బజ్జీలు, వడ ప్రిపేర్ చేసి వడ కొన్ని ఉంచాను పెరుగు వడలాగా, అప్పుడు మనకి 2 ప్రసాదాలు అవుతాయి కదా అందుకని. అలానే టమోటా రైస్, గుగ్గులు, ఇలా 5 types ప్రిపేర్ చేశానండి. ఇక పూజ గదినైతే అంతా గులాబీలతో డెకరేట్ చేద్దాము అని అనుకున్నాం మేము. అలానే గులాబీలు తీసుకొచ్చి రోజ్ కలర్ గులాబీలేమో పెటల్స్గా ఇలా అంతా వినాయక స్వామి చుట్టూ అలా అంతా కూడా వేసుకుంటూ వచ్చేసాము. ఆ తర్వాత yellow కలర్ చామంతి, వైట్ కలర్ గులాబీ తీసుకొచ్చామండి. వాటినేమో ఇలాగ నేను టేబుల్ అంచులు మొత్తం కూడా పెట్టుకుంటూ స్టెప్స్ పైన కూడా పెట్టుకుంటూ వచ్చేసానండి। ఇలా చాలా చాలా సింపుల్ గా గులాబీలతో డెకరేట్ చేశాము, కానీ స్వామి మాత్రం ఎంతో బాగా చక్కగా అనిపించారండి। నాకు చాలా హ్యాపీగా అనిపించింది। ఇలా రోజుకో విధంగా డెకరేట్ చేసుకోవటం, స్వామిని ఇంట్లో పెట్టుకోవటం, ప్రతిరోజు పూజ చేసుకోవటం మార్నింగ్ ఈవినింగ్ అసలు చెప్పలేనండి మాటల్లో ఎంత హ్యాపీగా అనిపించిందో। అలానే ఇక ఇంట్లో ఉన్న కనకాంబరాలు చెట్టు ఉందండి, ఆ పూలు మాల కట్టేసి స్వామికేసామండి। ఇలా థర్డ్ డే వినాయక స్వామిని డెకరేట్ చేశామండి। మీరు కామెంట్స్లో నాకు కంపల్సరీ షేర్ చేయండి, ఫస్ట్ వినాయక చవితి రోజు ఎలా ఉంది డెకరేషన్, అలానే సెకండ్ డే తులసాకుతో డెకరేట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఈరోజు గులాబీ రేకులతో డెకరేట్ చేసినప్పుడు పూజ గది ఎలా ఉందో నాకు తప్పకుండా షేర్ చేయండి। పిల్లలు ఇంట్లో ఎక్కడ ఆడుకుంటున్నా సరే నేను నైవేద్యం సమర్పించి హారతిచ్చే టైంకి ఆ గంట శబ్దం వినైనా సరే స్వామి దగ్గరికి వచ్చి ప్రజెంట్ అవుతారండి। రావటం, ప్రదక్షిణాలు చేయటం, నమస్కరించటం, గుంజలు తీయటం వాళ్ళకి అలవాటైపోయిందండి మార్నింగ్ ఈవినింగ్। ఇలా మా 3 days గడిచిపోయాయండి। ఇది వచ్చేసి నిమజ్జనం చేసే రోజండి। మేము మా బాల్కనీలోనే స్వామిని నిమజ్జనం చేశాము। స్వామిని నిమజ్జనం చేయడానికి ఇలా ఒక చిన్న ముగ్గు వేసి పూలతో డెకరేట్ చేశామండి। మేము స్వామిని లేక్ దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దాము అని అనుకున్నాము, ఆ టైంకి పిల్లలకి ఫుల్ కోల్డ్ వచ్చేసిందండి। పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇంకా బయటకు అలా తీసుకెళ్తే ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంట్లోనే నిమజ్జనం చేశాము। ఇక ఇప్పుడైతే పిల్లలకి క్యూర్ అయిపోయిందండి, నో ప్రాబ్లం। Put like this, then put it, then 3 times do it, then drop, okay? Slow ga drop cheyal, kucho. Wait, slow ga. Ganapati Bappa Morya. Ganapati Morya. Ganapati Bappa Morya. Lala put it. Drop cheyadana, kucho. Kinda kuchoni ilaga. Fully. Okay? Ganapati Bappa Morya. Why? ఓకే, దండం పెట్టుకో, ఇంకా నాన్న దండం పెట్టుకో స్వామికి, ఇంక డ్రాప్ చేయి, ఇంకా డ్రాప్ చేయి। మేము స్వామిని నిమజ్జనం చేయడానికి ఆ గిన్నెని యూజ్ చేసుకున్నామండి, బాత్రూంలోని బకెట్స్ అలా తీసుకోకూడదు అని చెప్పేసి। మా ఇంట్లో ఉన్న గిన్నెల్లో ఇన్స్టాంట్ పాట్లో గిన్నె ఒక్కటేనండి పెద్దది, దాంట్లో మాత్రమే స్వామి పూర్తిగా మునుగుతారు। సో ఆ గిన్నెని తీసుకొని గిన్నె పైన ఓమన్ రాసి వాటర్ తీసుకొని ఆ వాటర్నే గంగాజలంగా భావించి పసుపు, కుంకుమ, గంధం, పూలు అవన్నీ వేసి ప్రణయ చేత స్వామిని నిమజ్జనం చేయించామండి। మనం వాటర్ తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకోకూడదండి, గిన్నె నిండుగా కొంచెం వెల్తిగా తీసుకుంటే అప్పుడు మనకి వాటర్ అనేవి బయటకు పోకుండా ఉంటాయి। ఇలా మేము స్వామి పండుగని సెలబ్రేట్ చేసుకున్నామండి। ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి నేను సాంప్రదాయ వేదిక పేజ్లో తెప్పించుకున్నానండి। వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి। ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ డీటెయిల్స్ అవన్నీ తెలిసే ఉంటుంది, అక్కడ నేను పోస్ట్ చేశాను। మా పిల్లల డ్రెస్సెస్ అంటే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వచ్చేసి నేను లిటిల్ మఫెట్లో తెప్పించాను। ఆల్రెడీ రాఖీ ఫెస్టివల్ అప్పుడు ఒక మ్యాచింగ్ అవుట్ఫిట్ వేశాము, నేను ఇంకా చాలా డ్రెస్సెస్ తెప్పించానండి। ఆ వీడియో ఒకటి చేస్తాను ఫ్యూచర్లో, అంటే కొంచెం టైం పడుతుంది ఎడిట్ చేయటం అవన్నీ కూడా। ఇలా మేము వినాయక స్వామి ఫెస్టివల్ని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము। ఫస్ట్ టైం వినాయక స్వామిని ఇలా ఇంట్లో పెట్టుకోవటం, సెలబ్రేట్ చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించిందండి। మీకు మా సెలబ్రేషన్స్, మా ఫెస్టివల్ అంటే మేము జరుపుకున్న పద్ధతి ఎలా అనిపించిందో నా కామెంట్స్లో షేర్ చేయండి, అలానే మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు షేర్ చేయండి। ఇదండి వీడియో, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి। ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।